తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకుని వారి ఆకలి తీర్చే వారెవరు ప్రభుత్వం మరియు రాజకీయ నాయకులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ గత 8 రోజుల నుండి ఎస్ఎఫ్ఐ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కతిపూడి హైవేపై వెళ్తున్న వలస కార్మికులకు బెడ్ ప్యాకెట్, అరటి పండ్లు, రెండు బిస్కెట్ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు సుమారు 200 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూర్బాబు, టి రాజా శంకవరం మండలం కార్యదర్శి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ సేవా కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో రోజు కత్తిపూడి హైవే మీద వలస కార్మికులు నడిచి అదేవిధంగా సైకిల్ మీద అదేవిధంగా లారీ వెనకాల లారీ మీద ప్రయాణం చేస్తున్న వలస కార్మికులకి ఈరోజు భీమ్ ఆర్మీ అదేవిధంగా కేపీఎస్ సహకారంతో ఈరోజు పండు 2 రకాల అట్టిపళ్ళు అదేవిధంగా 2 రకాల బిస్కెట్ ప్యాకెట్లు ఓ బ్రెడ్ ప్యాకెట్లు సహకారంగా 200 మందికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మజ్జిగ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల్ని ఈరోజు పట్టించుకోవడం మానేసింది. ఏదైతే వలస కార్మికులు వాళ్ళు పనిచేస్తున్న కంపెనీలు పట్టించుకోకపోవడం వల్ల వలస కార్మికులు ఎటుదోసం పరిస్థితుల్లో వాళ్ళ సొంత గ్రామాలకు సొంత రాష్ట్రాలకు వెళ్ళడం కోసం నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులు వాళ్ళ గ్రామాలకి స్వరాష్ట్రాలకి వెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. అలాంటి ఎంతోమంది ఇటువంటి సేవా కార్యక్రమాలు వలస కార్మికులు చేయాలని మేము కూడా దాతను కోరుతాం. నర్సాపే తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ అయ్యా